మంచి లక్షణాలున్న ముఖ్యమంత్రుల లక్ష్యం అందరిది ఒకే విధంగా ఉంటుంది అనడానికి నిదర్శనం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఒకప్పుడు ఎన్టీఆర్ గారి ఆలోచన కూడా అదే, ఏంటి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఇవ్వాలి అనేది. అప్పట్లో అదే, అప్పుడు ఎన్టీఆర్ గృహాలు ఇవన్నీ అప్పుడు అందించారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అందించాలి, ప్రతి ఒక్కరి సొంతింటి కళ నిజం చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే, రేపు ఉగాది నాటికి 25 లక్షల ఇల్లు ఇస్తానని ప్రకటించారంటే అది మామూలు నిర్ణయం కాదు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఇప్పుడు వస్తున్న ప్రశ్నలు ఏంటి? లక్ష్యాలు చాలా బాగున్నాయి, వాళ్ళ లక్షణాలు కూడా అద్భుతంగా ఉన్నాయి, నిజంగా అందరూ వాళ్ళ ముగ్గురు మంచి ముఖ్యమంత్రులే, అందులో ఎలాంటి రెండో థాట్ అవసరం లేదు. కాకపోతే ఇక్కడ లోపాలు ఏంటి అంటే, ఎలాంటి లోపాలు వెలుగు చూస్తున్నాయంటే, అది సాధ్యమేనా అంటే, గతంలో వాళ్ళ వాళ్ళే సాధ్యం కాలేనిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం అవుతుందా అనే ఒక ప్రశ్న. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గనక అది 100కి 100% సాధ్యమవుతుంది అనేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. అది ఎలాగా, ఏంటి ఏంటి ఆ లోపాలు ఏంటి అని ఒకసారి డీటెయిల్గా మనం చాలా క్లుప్తంగా చూసుకుంటే గనక, జనాభా అనేది రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి. గతంతో ఇప్పటికీ డిఫరెన్స్ చూసుకుంటే జనాభా శాతం చాలా పెరిగిపోయింది. అలాంటప్పుడు లక్ష్యం కూడా చాలా పెద్దగానే ఉంది, 25 లక్షల ఇల్లు. సో ఇంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎలా సాధ్యం, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇదే అంటే అసలే భూముల లభ్యత కూడా తగ్గుతూ ఉంది ఒక పక్కన. ఇలాంటి టైంలో గత ప్రభుత్వాలకి సాధ్యం కాని ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సాధ్యం చేయబోతారు, అది కూడా ఉగాదికి 25 లక్షల మందికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఏంటి అంటే, ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అధికారులు భూములు ఆల్రెడీ సేకరించారు, మరికొన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూముల లభ్యత తక్కువగా ఉండడంతో అధికారులు ప్రైవేట్ భూములను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఉగాది నాటి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఉద్దేశం ఇక్కడ. అయితే గత ప్రభుత్వ అలాగే ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూముల్లో నిరుపయోగంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకుని ఇళ్ల పట్టాలుగా మార్చేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే నవరత్నాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా 25 లక్షల పక్క గృహాలు కట్టిస్తామని, అలాగే నిరుపేదలకు ఇళ్ల స్థలాలను ఇస్తామని కూడా చెప్పింది. గ్రామాల వారీగా పట్టణాల వారీగా దొరకని చోట భూములను కొనుగోలు చేస్తూ ఎలాగైనా ఇవ్వాలి అనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ కొన్ని ప్రణాళికలను అయితే సిద్ధం చేస్తుంది. కొన్ని కొన్ని మారుమూల ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉగాది నాటికి 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇల్లు స్థలాలు సమకూర్చడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. దానికి కారణం ప్రైవేటు స్థలాలను కూడా కొనుగోలు చేయడం. అయితే ఇంకొక వైపు గడువు పెద్దగా లేదు, తక్కువగా ఉంది, గడువు దగ్గరకు వస్తుంది. ఇలాంటి టైంలో అధికారులకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు రెడీ చేయాలి ఉగాది. కానీ కొన్ని ప్రాంతాల్లో భూముల లభ్యత లేదని అధికారులు తేల్చి చెప్పేస్తున్నా, ఖచ్చితంగా అవసరమైతే ప్రైవేట్ భూములు అయితే కొనుగోలు చేయండి, పట్టణాలలో ప్రధానంగా పట్టణాలలోనే ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి పట్టణాల్లో ఉండే ఇళ్ల స్థలాలు కొత్తగా కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యం కాబట్టి అలాంటి టైంలో ఏం చేయాలి అనే ఆలోచనలు కూడా ఇప్పుడు ఒక అనుమానాలు, అవే ఒక లోపాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందు వచ్చి నిలబెడుతున్నాయి కాబట్టి వాటిని అధిగమించేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, అధిగమించగలరా లేదా అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి ఉగాది నాటికి అయితే మాత్రం 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన లక్ష్యం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.